ఓకే, అంటే మీరు ఇప్పుడు అప్సైటి మీరు పక్కన చూసి రిజల్ట్ మీరు వాడారు, అంటే మీరు ఫస్ట్ నమ్మారా ఇది వాడాలా లేదని? నమ్మమట్టే, ఏదైనా మనం బరువు బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి దండగారని పండగారని ఏదైనా మనతో పని కాబట్టి మనంతరం మనం వాడుతున్నాం కాబట్టి వేరే వాళ్ళు కూడా అడిగారు. నేను వాడుతున్నాను కాబట్టి నా రిజల్ట్ చూసి మీరు వాడదు కానీ నెక్స్ట్ ఇయర్ అని ఆఫ్ చేసేసాను. ఓకే ఓకే, ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది రిజల్ట్ చెప్పండి. నాకు పోయిన సంవత్సరం కాడికి ఈ సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. మూడు కట్టలు వేసిన సేను. ఏది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మూడు కట్టలు వేసారు? మూడు నెలలు పైరు. మూడు నెలలు పంట చూడండి, ఓన్లీ మూడు కట్టలు వేసారంట. అయితే పైన పిచ్చికారి చేసేటప్పుడు మీకు ఏం అబ్జర్వ్ చేశారు? నేను కాంప్లెక్స్ లో అయితే వేయలేదు కానీ మందులో స్ప్రేయింగ్ లో మట్టికి ఒక 100 ml వేసుకున్నాను. మిక్సింగ్ చేసిన అంటే ఇలా మూత మూత కాదులే కానీ ఒక 100 ml మందులో పోసేసి కొట్టేసిన. విరగటం అలాంటిది ఏమీ లేదు. ఓకే, చూసారండి సార్ యొక్క మాటల్లోనే. సార్ ఇది మనం పైన స్ప్రేయింగ్ లో ఏదైతే చేస్తామో 20 లీటర్ల ట్యాంకీ ఒక 10 ml వేసుకుంటే చాలండి. ఆ మందు అనేది ఆకుపచ్చ రంధ్రాలకి వెళ్ళి సమర్థవంతంగా పనిచేస్తామంట. అయితే సార్ యొక్క పొలం చూద్దాం ఎలా ఉంది అనేది. మీరు ఒకసారి చూడొచ్చు సార్ యొక్క పొలం ఎలా ఉంది అనేది. సార్ వేసిన కట్టలు కూడా చాలా తక్కువ అండి, ఓన్లీ 3 బ్యాగులు వేసారంట. మరి ఇంత మంచి రిజల్టు. బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి నేను వాడితే పక్కన వాళ్ళు చూసే విధంగా ఉన్నారు, కానీ సారు తన మీద తన నమ్మకం పెట్టుకొని ఈ ప్రోడక్ట్ మీద కూడా నమ్మకం పెట్టుకొని 100% నాకు మంచి రిజల్ట్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ అప్సైటి తెప్పించుకొని వాడుతున్నామంట. సో మీరు రైతులకు ఏం చెప్దాం అనుకున్నారు? సాతి రైతులు వాడొచ్చండి, ఇది వాడటం వల్ల పెట్టుబడి తగ్గిద్ది, మనకి మందు ఖర్చు తగ్గిద్ది, పై మందు ఖర్చు, భూమిలో కాంప్లెక్స్ కట్టలు తగ్గితే దీనివల్ల రైతుకు సేఫ్టీ. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి వచ్చి 100,000 రూపాయలు అవుతుంది పెట్టుబడి పెట్టాలంటే. అవునండి, కోత కూలు కలుపుకుంటే కనీసం పంట అయిపోయేలకు 50 వేలు అవుతున్నాయి. ఓకే, అలాంటప్పుడు ఇది వాడటం కరెక్ట్. అప్సైటీ అనేది మీకు కాయలు ఎలా ఉన్నాయండి? కాయ నీట్గా ఉందండి, కాయ చూడండి నీట్గా ఉంది కాయ. అవును, మంచి షైనింగ్ చాలా బాగుంది. సో ఓకే అండి. నేను అంత మీరు చేసిన సంవత్సరం నేను దగ్గర దగ్గర మన డెలిగేట్ వాడిన, మన అనేక రకాల మందులు క్యాస్టికల్ వాడిన, ఈ సంవత్సరం ఉన్నంత ఇదిగా ఎప్పుడూ లేదు. చూసారండి రైతు మాటల్లో మీరు ఏ విధంగా వింటున్నారు? ఒకటండి, మన యొక్క పెట్టుబడి తగ్గాలన్నా లేదు మనకి బొబ్బర అలాంటివి ఏమైనా వస్తున్నా కూడా మార్కెట్లో దానికి ప్రతిదానికి సొల్యూషన్ ఉందండి, బట్ రైతుకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరన్నమాట. సో మీరు ఎవరైతే ఈ